స్వర భాస్కర్ ట్విట్టర్ ను బాగా ఫాలో అయ్యే వాళ్ళకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ నటిగా మాత్రమే కాకుండా సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా రైట్ వింగ్ కి వ్యతిరేకంగా వాయిస్ వినిపించే సెలబ్రిటీగా పేరొందింది. తాజాగా సమాజ్వాదీ పార్టీ యువ నాయకుడు ఫహద్ అహ్మద్ ను పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. ఈమె గురించి చాలా మందికి తెలియని 10 విషయాలు. స్వర భాస్కర్ తెలుగు అమ్మాయి. తండ్రి పేరు చిత్రపు ఉదయ్ భాస్కర్. ఈయన నేటివ్ ప్లేస్ కాకినాడ. నేవీ ఆఫీసర్ కావడం వల్ల ఢిల్లీలో సెటిల్ అయ్యారు. ఉదయ్ భాస్కర్ కు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో బంధువులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన రక్షణ రంగానికి సంబంధించిన నిపుణుడిగా ఉన్నారు. స్వర భాస్కర్ తల్లి ఈరా భాస్కర్. ఆమె బిహారీ. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్, డీన్ గా కూడా పనిచేశారు. దేశ విదేశాల్లో పలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకు ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్సికి మెంబర్గా కూడా పనిచేశారు. ఢిల్లీలో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్న స్వర భాస్కర్ బహుశా తల్లి సినిమా స్టడీస్ విభాగం ప్రొఫెసర్ కావడం వల్ల ఆ వైపే వెళ్ళింది. థియేటర్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత ముంబై వెళ్ళి బాలీవుడ్లో కూడా ట్రై చేసింది. స్వర భాస్కర్ 2009 మధోలాల్ కీప్ వాకింగ్ అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్కి పరిచయం అయింది. స్వర భాస్కర్ రెండో సినిమా సంజయ్ లీలా భన్సాలి ప్రతిష్టాత్మకంగా రితిక్ రోషన్, ఐశ్వర్య రాయల్తో తీసిన గుజారిష్, అలాగే తను వెడ్స్ మను, రాంజానా, తను వెడ్స్ మను రిటర్న్స్, ప్రేమ్ రతన్ ధనపాయే వంటి బాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పటి వరకు మొత్తం 20 సినిమాల్లోనూ, 8 వెబ్ సిరీస్లోనూ నటించింది. హిందీ తెరకు వైబ్రేటర్ పరిచయం చేసింది నేనే అని ఆమె చాలా కాలం ప్రచారం చేసుకున్నారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తీవ్రంగా విమర్శించే స్వర భాస్కర్ పైన ట్రోలింగ్ కూడా విపరీతంగా జరుగుతూ ఉంటుంది. తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్వర భాస్కర్ యూపీ ముస్లిం కుటుంబానికి చెందిన ఫహద్ అహ్మద్ను పెళ్లి చేసుకోవడం కూడా ట్విట్టర్లో టాప్ ట్రెండ్ అయింది.